ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలం కొర్రప్రోలు అటవీ ప్రాంతంలో గ్రామంలో 80 లక్షలు వెచ్చించి ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేసిందని అయితే ఈ ఆసుపత్రి ప్రస్తుతానికి అలంకారప్రాయంగా ఉంది తప్ప వైద్యుల సమయానికి రారని స్థానికులు ఆరోపిస్తున్నారు అడవిలో నివసిస్తున్న తమకు తరుచుగా అటవీ మృగాల బారిన పడడం విషసర్పాలు కాటు వేయడం ఘాట్ రోడ్ ఉన్నందున తరుచుగా రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయని స్థానికులు తెలియజేశారు ఇటువంటి పరిస్థితుల్లో ప్రాథమిక వైద్యశాలలో అటెండర్గా పనిచేస్తున్న వారు మాత్రమే వైద్య సేవలు అందించి దూరనాల వైద్యశాలకు తరలించే లోపే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయంటూ వారు వాపోయారు నా పేరు దాసర్ మచ్చకొండయ్య నేను ఈ కొరపాలు గూడ పెద్ద మనిషిని ఈ హాస్పిటల్ కింద సుమారు 21 గూడాలు ఉన్నాయి 21 గూడాలు ఉంటే నైట్ కాన్ఫ్ కేసులు ఉన్నాయి అంబుల్ తిట్ట వేసుకున్న కేసులు ఉన్నాయి ఇక్కడైతే డాక్టర్ గారు అయితే ఏనాడు నాకు కనపడలే నేను వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మరి ఆయనేమో నేను నెల నెలకు 4 సార్లు వస్తున్నాను 4-5 సార్లు రోజు వస్తున్నా అని అంటున్నాడు ఏ రోజు కానీ ఆడ మా ఇంటికాడ హాస్పిటల్ ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఆబ్సెంట్ కాకుండా వచ్చేవాళ్ళు వీడికి వచ్చిన తర్వాత ఇక్కడ అడిగే దిక్కు నాది ఎవరు లేరని వాళ్ళు ఇష్టరాజ్యం అయిపోయింది ఇక్కడ నైట్ వాచ్మెన్ ఒక అతను ఉంటాడు అతను ఇయ్యాల టాబ్లెట్లు మరి తెలిసో తెలియక ఇస్తారు వాళ్ళు ఏదన్నా రియాక్షన్ అయితే పరిస్థితి ఏంది డాక్టర్ గారు ఉండి ట్రీట్మెంట్ ఇవ్వాలనా ఇక్కడున్న నైట్ మ్యాచ్ అని అతను ఇవ్వాలనా అతను ఇంజెక్షన్ వేసినా ఏదైనా జరగరాంది వీళ్ళు వచ్చి అతన్ని అంబుల్ తోటి వేయాలా ఈ విధంగా తయారైంది ఈ హాస్పిటల్ కనుక ఇప్పటికైనా కానీ స్పందించి నేను ఒక ఇంతకుముందు చెప్పిన డిప్యూటీ ఎమ్మె గారికి అమ్మ హాస్పిటల్లో ఎవరు ఉండటం లేదు రావటం లేదు కనీసం ఇక్కడికి మీరన్న వచ్చి కొంచెం భయం పెట్టండి వాళ్ళని సస్పెండ్ చేయమనిలే ఉద్యోగిని తీసేయమనిలే కనీసం బెదిరించి నోటితోటన్నా కొంచెం పనులు చేయండి అయ్యా ఇక్కడ ఉండే చెంచోలు అడవిలో ఎలుగుబంట్లు ఉన్నాయి పాములతో కాడ తింటే వాళ్ళు ఉండరు అంబులు తీసుకుంటే వాళ్ళు ఉండరు నైట్ కాన్పోయేటోళ్ళు ఉండరు వీళ్ళందరూ చాలా డేంజర్ కేసులు వచ్చేది ఇక్కడ కాబట్టి కనీసం ఒక్కళ్ళని ఉండండి 10 గంటల దాకా ఉండండి అని చెప్పు అమ్మ అని పదే పదే అడిగినాను నేను డిప్యూటీ డిఎం గారిని ఆమె స్పందించడంలే ఎంత ఎన్ని రిపోర్ట్లు పోయినా అడవిలు ఉండరులే వాళ్ళు చెంచోళ్ళకి ఏం తెలియదు అన్నట్టుగా వీళ్ళు నడుస్తున్నారు ఇప్పటికీ కనీసం వచ్చి ఆ బీప్ చెక్ చేయడానికి అక్కడ పరికరాలు లేవు షుగర్ చెక్ చేయడానికి పరికరాలు లేవు మాత్రలు లేవంటారు సిరంజిలు లేవంటారు మరి హాస్పిటల్కి ఇన్ని 50 కోట్లు 50 లక్షలు 70 లక్షలు ఫిట్ కట్టించినాడు మరి అంత డబ్బు వేస్ట్ ఎందుకు కావాలా ఈ హాస్పిటల్కి ఎందుకు రావాలా ఇన్ని గూడాలు దాదాపు 21 గూడెం ఉంది 21 గూడాలు పల్లెటూర్లు అసోమంటే ఏదో అర్థం కావటం మళ్ళీ రాష్ట్రం ఎంక్వైరీ చేయాలి డాక్టర్లు పోతుగా పోవటం హాస్పిటల్కి ఇప్పుడు స్కూల్ ఉన్నాయి టీచర్లు వస్తూ ఉన్నారు వచ్చిపోతూ ఉన్నారు ఈయన వేస్తాడు ఇంట్లో పడవ చేత పోతాయా లక్షలు తీసుకుంటాడు చేత తీసుకుంటాడు ఆయన అదేమో పడతాయనా కనీసం ఒకసారి వచ్చి హాస్పిటల్ ఏమున్నా ఏమి లేవా ఇందులో హాస్పిటల్ కట్టించాడా ఎందుకు పడలేకనా ఇంత గొర్రె పెద్దట మరి నువ్వైతే కావచ్చు నీకు ఉంటే ఉండొచ్చు ఉన్నప్పుడు ఇంట్లో పడుకో ఉద్యోగం పడుకు ఇంట్లో పడుకోయా నేను ఎంప్లాయీనే డ్యూటీ పోట్లేను నేను బొమ్మలు బస ఆగిపోయింది మళ్ళీ నేను ఉండి ఊళ్ళో ఉన్నప్పుడు 3 సంవత్సరాలు కావస్తుంది ఏ రోజు డాక్టర్ వచ్చిన పాపాల పోలి హాస్పిటల్కి ఇంత గొర్రె పెద్దట్లా అలా మళ్ళీనే వస్తుంది అలా పరిస్థితి ఏంది అడవి ప్రాంతం ఇది దోమే కుడుతుంది సాపోతు మంచి మనిషి ఉంటాడు ఏంది ఈ విషయం అసలు అసలు అర్థం కావట్లేదు అసలు ఆ డాక్టర్లు ఉన్న లేకపోతే అతను ఏంటి అసలు లెక్క అయితే ఎంత గొడవ పెట్టట్ల మరి తీసుకున్న జీతానికి కనీసం పనిచేయాలి కదా ఒక గంట వచ్చిపోవాలి కదా వచ్చిన తర్వాత ఇదిగో ఇట్లా ఉంది మీకేం కావాలి చూసిపోవాలా అసలు హాస్పిటల్ రాకుండా ఉంటే దూరం హాస్పిటల్ ఉంది డాక్టర్ రావట్లే అందరూ పనిచేయట్లేడా ఏదో ఇంత ఘోరం ఏం చూసుకుంది నీకు ఇవ్వ మా ఉదయం మాకు ఇంట్లో కూర్చోయా ఎవరు కాదు ఇప్పుడు ఓ డాక్టర్ వస్తాడు మాకు ఇందులో హాస్పిటల్ కట్టింది పల్లె కట్టిరా నీ కోసం కట్టించిందిరా మా కోసం కాదు నువ్వు వచ్చి కూర్చొని చూసిపోతే ఇప్పుడు ఎన్ని గుడా ఉన్నాయి ఎన్ని గుడా ఉన్నాయి మరి వాళ్ళందరూ వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు చెప్పుకోలేక ఇలా కూడా కాకుండా వాళ్ళు